అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్నారు గోదావరి హారతి అండి. ఇది కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో జరిగిందండి. ఈ గోదావరి హారతి ప్రతి సంవత్సరం చేస్తారండి. ఇది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తారండి. ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారండి. మీరు చూస్తున్నారు కదండి, అది గోదావరిలో చేస్తున్నారు పూజ. అయితే మీకు అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదండి, అదంతా విఐపి వివిఐపి సీట్లు అండి. అవన్నీ మీరు అక్కడ చూస్తున్నట్టయితే స్వామివారికి హారతి ఇస్తున్నారండి, మీకు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు అక్కడి నుంచి అందరికీ ఇస్తారండి హారతి. వదిలి ఉండడానికి నాకు ఎందుకో ఇష్టం కావటం లేదు. వెళ్ళొద్దండి, మేము వెళతాము, వెళ్ళొద్దు. ఈ విధంగా వాదం తీరుతుంది. కొందరు ఏం చేశారు అందులో, ఏదో ఒకటి ఇతన్ని కొద్దిగా నిందా వేసైనా వెళతామని. అఖిల శక్తి సరస్వధామ్న అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాది అయిన మకరాల ఆంధ్ర తీర్థాచార స్వామి వారికి శిరోవేష్టం అనేటువంటి విషయాన్ని సమర్పణ చేయడం జరుగుతోంది. ఓం ఏ అర్వా ముతవా పురాణే ఇప్పుడైతే గోదావరి మాతకి చీర పెడుతున్నారండి, అద్దుల గారితో పెట్టేస్తున్నారు. బ్రాహ్మణో వై సర్వా దేవతా హోంశాఖ మంత్రి తానేటి వంతు గారు ఇంకా ఎంపీ భరత్ గారు కూడా వచ్చారండి ఈ కార్యక్రమానికి. వాళ్ళు కూడా మీకు అంటే మేము దూరంగా కూర్చున్నాం కాబట్టి అంత క్లియర్గా కనబడలేదు, వాళ్ళు కూడా వచ్చారు. ఆదిత్యవర్ణే తపసో హి జాతో వనస్పతి స్తమ వృక్షోధ బిల్వః తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే షద్విమాసామనాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం ఆర్ద్రాణీ చంద్రాం హిరణ్మయీ
గోదావరి మాతకైతే చీర పసుపు కుంపలు ఇచ్చేసారండి. ఇప్పుడు గోదావరి హారతి అయితే ఇస్తున్నారు. దూరంగా ఉండడం వల్ల జనాల మధ్యలో అంత క్లియర్గా అయితే రాలేదు. చాలా జనం వస్తారండి, అసలు ఖాళీ అంటూ ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.